67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని కథానాయకుడిగా నటించిన జెర్సీ ఎంపికైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌతమ్ తిననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెర్సీ చిత్రానికి ఎడిటర్గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ సినిమాటోగ్రఫర్గా మలయాళి చిత్రం జల్లికట్టు దక్కించుకుంది. అరవై ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని కథానాయకుడిగా నటించిన జెర్సీ ఎంపికైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌతమ్ తిననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెర్సీ చిత్రానికి ఎడిటర్గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ సినిమాటోగ్రఫర్గా మలయాళి చిత్రం జల్లికట్టు దక్కించుకుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, శ్రావ్య, 67వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కూడా ప్రకటించింది కేంద్రం. సో దీంట్లో తెలుగు విభాగంలోకి వచ్చినప్పటికీ జాతీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ ఎంపికైంది. సో దీనికి సంబంధించి ఏదైతే మొత్తం సినిమా బెస్ట్ సినిమాగా రావడమే కాకుండా మిగిలినటువంటి ఎడిటింగ్ విభాగంలో కూడా దీనికి అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ కొరియోగ్రఫీ నిర్మాణానికి సంబంధించినటువంటి విభాగాల్లో మహర్షి మూవీకి కూడా అవార్డు లభించింది. సో ఈ విధంగా మహర్షితో పాటుగా మొత్తం 5 అవార్డులు మన తెలుగు సినిమాకి దక్కించుకోవడం జరిగింది. ఎడిటింగ్ సంబంధించినటువంటి విభాగంలో జెర్సీ, అలానే ఉత్తమ వినోద మహర్షి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం మహర్షి, ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మహర్షి రావడం జరిగింది. సో జాతీయ చిత్ర అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి విభాగాల్లో ఉత్తమ నటుడిగా ధనుష్ కి అవార్డు లభించింది. అలానే మనోజ్ బాజ్పేయి కూడా బౌన్స్లేకి కలిపి ఈ రెండు ఇద్దరికి కూడా అవార్డు రావడం జరిగింది. ఇక బెస్ట్ నటిగా కంగనా రౌనత్ కు మణికర్ణ పంగా మూవీకి సంబంధించి వచ్చింది. ఇక ఉత్తమ దర్శకుడిగా బహదూర్ ఖురైన్ అనేటువంటి దర్శకుడు కూడా లభించడం జరిగింది. ఉత్తమ చిత్రంగా చిచోరేకి రావడం జరిగింది. సో ఈ విధంగా బెస్ట్ అవార్డ్స్ కూడా, అలానే బెస్ట్ సంబంధించినటువంటి కేటగిరీల్లో మిగిలినటువంటి అన్ని విభాగాల్లో ఈ జాతీయ అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో తెలుగు విభాగానికి వచ్చేటప్పటికి జెర్సీకి మహర్షికి అవార్డులు లభించాయి. శ్రావ్య, రాజ్ శ్రీహరి, థ్యాంక్ యూ.